నేను సింగిల్ ఉన్నా కదా డబుల్ రూమ్ తీసుకొని ఏం చేయాలి ఒక్కదాన్నే అవును మామ్ ఐ యామ్ ఆస్కింగ్ అంత పెద్ద బెడ్ మీద నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు భయం వేస్తుంది అలా అడుగుతున్నాం అండి అదే నాకు భయం వేస్తుంది నువ్వు కూడా తోడరావా నువ్వు కూడా తోడరావా చూడు పాపా నువ్వు చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు మధ్యలో మాట్లాడదు సరే వస్తాను నేను నా లవర్ని తీసుకొని వస్తాను మరి మాకు సేఫ్టీ నువ్వు ఇస్తావా మాకు సేఫ్టీ నువ్వు ఇస్తావా భూమి బండి మీరు కూడా కావాలి మాకు మీరు కూడా కావాలి మాకు బాగుంటది మామ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నువ్వు బాగుంటావా చెప్పు నాకు నువ్వు కావాలి ఆయనకి ఆయన కావాలి నాకు నువ్వు కావాలి ఆయనకి ఆయన కావాలి పచ్చ పచ్చ డబ్బల గాడి పట్నం గాడి పోతున్నది 12 డబ్బల గాడి లాట సేఫ్టీ వంబి బెడ్ బెడ్ ఏమైంది బెడ్ ఎట్లా అంటే స్ప్రింగ్ యాక్షన్ ఉండాలి బెడ్ ఎట్లా అంటే స్ప్రింగ్ యాక్షన్ ఉండాలి టీవీ వద్దండి మాకు సౌండ్స్ కావాలి స్మూత్ గా ఉండాలి సౌండ్స్ కావాలి స్మూత్ గా ఉండాలి అవి మంచం ఎక్కితే హే గాయ్స్ నేను మీ ప్రాంక్ బేబీ శ్రీతన ఈ రోజు కొత్తగా ఆలోచిద్దాం అనుకుంటున్నా ఈయన నా ఫ్రెండ్ రోహిత్ అన్నమాట ఏమని చేద్దాం ఎవరి మీద చేద్దాం ఎట్లా చేద్దాం యా ఎవరి మీద చేద్దాం అంటే యా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది తన పేరు పేరు చెప్పాను నేను నీకు కూడా సస్పెన్స్ అన్నమాట అయితే తను హోటల్లో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది సో కమ్మన్ ఒక రూమ్ బుక్ చేసుకుందాం అట్లా ఏమైనా మాట్లాడు నీ ఇష్టం ఎట్లా మాట్లాడతావు కాకపోతే నాకు ఏమవ్వాలంటే తను బక్రాయిపోవాలి తను కమ్మన్ తన నెంబర్ నీకు ఆల్రెడీ షేర్ చేస్తున్నాను ఇదే కదా బక్రాయిపోవాలంట తిట్టినా తిడుతుంది నన్ను బూతులు తిడుతుంది తను హలో హలో యా హాయ్ అండి హాయ్ మీ హోటల్లో నాకు ఒక రూమ్ కావాలి ఓకే మ్యామ్ ఏమైనా ఏమేమి ఉంటాయి కొంచెం చెప్పగలరా ఓకే మ్యామ్ యాక్చువల్లీ వి హావ్ స్టాండర్డ్ కిచెన్ రూమ్ అండ్ ట్విన్ రూమ్ తెలుగు రాదా అక్క ఎస్ మ్యామ్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ హలో యా మ్యామ్ టెల్ మీ చెప్పండి నేను కూడా అదే అంటున్నాను తెలుగులోనో చీ నువ్వు ఇంగ్లీష్లోనో నేను తెలుగులోనో చెప్పు సింగిల్ రూమ్ డబల్ రూమ్ డబల్ రూమ్ కావాలి సింగిల్ డబల్ నేను సింగిల్ ఉన్నా కదా డబల్ రూమ్ తీసుకొని ఏం చేయాలి ఒక్కదాన్ని అంత పెద్ద బెడ్ మీద నేను ఒక్కదాన్నే ఉంటే నాకు భయం వేస్తుంది అదే నాకు భయం వేస్తుంది నువ్వు కూడా తోడరావా నువ్వు కూడా తోడరావా చూడు పాపా నువ్వు చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు మధ్యలో మాట్లాడదు వస్తావా రాలేదు మ్యామ్ సారీ ఎందుకు మీకు ఒకవేళ సింగిల్ రూమ్ కావాలంటే ఐ గివ్ యు సింగిల్ రూమ్ అయినా ఇందులో కూడా నేను ఒక్కదాన్నే ఉంటాను బాత్రూమ్ కూడా ఒక్కదాన్నే ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ అడగదు ఎందుకు అడగదు మ్యామ్ నేను కంప్లైంట్ చేస్తాను ఎవరిని పంపించలేవని చెప్పి ఓకే మ్యామ్ ఓకే కాదు కానీ నేను ఒకదాన్నే వస్తాను ఎవరినైనా సెట్ చే ఎవరినైనా సెట్ చే పంచ్ అంటే ఇలా ఉండాలో పైసలు ఇస్తా నేను నాకు అవసరం లేదు మ్యామ్ పైసలు మరి ఎట్లా ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి చేయడానికి ఉన్నాం మ్యామ్ మరి నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి నువ్వే చెప్పు నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి నువ్వే చెప్పు మరి సరే మా లవర్ వేసుకొని వస్తా ఇంకొకరిని కాదు మూడు రూమ్లు కావాలి నువ్వు కూడా వస్తావు అప్పుడు మూడు రూమ్లు కావాలి నువ్వు కూడా వస్తావు అప్పుడు అరే ఏంట్రా ఇది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే నువ్వు రావా ఇంకా అసలు చూడనికి కూడా రావా ఫోన్ చేసినా మాట్లాడుతున్నా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా అవును నేను కొత్తగా ఒక అమ్మాయితో మాట్లాడినా అమ్మాయిని చూసి వద్దామా అని కూడా లేదా నీకు చీ ఏ రూమ్ ఇచ్చినా ఓకే నువ్వు నేను ఒక్కదాన్ని వస్తా కానీ నువ్వు ఏ రూమ్ ఇచ్చినా ఓకే మరి నీ హోటల్లోనే ఎందుకు జాయిన్ నేను రావాలి చెప్పు ఏంటి మ్యామ్ నీ హోటల్ కోసం నాకు ఏంటి బెనిఫిట్ బెనిఫిట్
మీరు ఏ కేటగిరీలో తీసుకుంటారో ఒకసారి మీరు చెప్తే. తెలుగులో చెప్పమన్నా, నీకు తెలుగులో చెప్పమన్నా. ఇట్స్ చాలా క్లియర్ స్కై యా, సూడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్. మళ్ళా స్టాండర్డ్ అంటూ ఇంగ్లీషే కదా అది. స్టాండర్డ్ రూమ్ సింగిల్ రూమా లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రీమియర్ రూమా, మీకు ఏ రూమ్ కావాలో చెప్తే దాన్ని బట్టి. నువ్వు ఏదిస్తే నాకు అదే కావాలి. ఆఫర్స్ ఉంటాయి మ్యామ్. సరే వస్తాను, నేను నా లవర్ని తీసుకొని వస్తాను. మరి మాకు సేఫ్టీ నువ్వు ఇస్తావా? మాకు సేఫ్టీ నువ్వు ఇస్తావా? అదేం క్వశ్చన్ మ్యామ్ మీరు అడుగుతుంది? మరి నేను ఎట్లా తెచ్చుకోవాలి? నేను పోయి తెచ్చుకోవాలా? మరి మీకు రూమ్ ఇవ్వడం వరకే మా బాధ్యత. నీకు పుక్కటికి నేను 3000 ఇవ్వాలా? సేఫ్టీ ఇవ్వవు, ఏమి ఇవ్వవు, బెడ్లు ఉండవు. బెడ్ మంచిగా ఉంటుందా పోని? ఎస్ మ్యామ్. ఎట్లుంటుంది చెప్పు నాకు. బెడ్స్ ఎట్లా ఉంటాయి మ్యామ్? వి ఆర్ యూజింగ్ స్టాండర్డ్ బెడ్. మళ్ళీ మళ్ళీ అడుగు ఒకసారి, ఎట్లాంటి బెడ్ కావాలో. మళ్ళీ ఎవరు చెప్తాడు చూడు నీకు ఎలాంటి బెడ్ కావాలో చెప్పు. హలో. హలో సార్, నాకు డౌట్ ఏంటంటే ఇందక్క నుంచి తను మాట్లాడుతూ ఉంది, నాకు డౌట్. నేనే అడగమన్నాను తన్ని, మీరు మీ లవర్ ఎప్పుడైనా వెళ్ళారా? లేదండి. ఇప్పుడు మీరు ట్రై చేస్తేనే కదా మీరు రికమెండ్ చేయాలంటే మాకు తెలియాలి కదా, మాకు తెలియదు కదా సంగతి ఎట్లుంటుందో ఏంటో. అరే మీరు ఎక్స్పీరియన్స్ ఎందారు కదా. అంటే మీరు ఎలా చెప్తారండి మీ హోటల్లో బెస్ట్ బెస్ట్గా ఉంటాయి బెడ్స్ అవన్నీ, రూమ్ బాగుంటుందని మీరు ఎలా చెప్తారు? మీరు ట్రై చేయకుండానే. హోటల్ హోటల్ కాబట్టి కాల్ చేశాను. సరే అండి, సరే మేము ఇద్దరం వస్తాము. ఇన్ కేస్ మధ్యలో రైడ్ అట్లా ఏమైనా అయితే మీరు తీసుకుంటారా బాధ్యత? పోలీసులు మమ్మల్ని పట్టుకొని వెళ్తుంటే. అవును పాప, పాపం తన చిన్నపిల్ల తను వెళ్ళి తెచ్చుకోదు కదా సేఫ్టీస్ అన్ని. మీరు తెచ్చి మీరు తెచ్చి పెట్టాలని అడుగుతుంది కదా పాపం, ఇవ్వాలి కదా పాపం హెల్ప్. సాటి ఒక ఆడపిల్ల, సాటి ఒక ఆడపిల్లగా నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వినండి ఒకసారి. ఒక సాటి ఆడపిల్లగా తను తెచ్చుకోలేని నన్ను బాధపడుతున్నప్పుడు మీరు అడగాలి కదా, మీరు హెల్ప్ చేయాలి కదా. మధ్యలో కాల్ చేసి మధ్యలో వచ్చి అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని కూడా చెక్ చేసుకొని వెళ్తుండండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే తనతో షేర్ చేయండి. తన చిన్నపిల్ల ఫస్ట్ టైం తనకి. రూమ్ తో పాటు మీరు కూడా కావాలండి, ముగ్గురు ఉంటే బాగుంటది. అప్పుడు అప్పుడు 9 మినిట్స్ మేము మాట్లాడి మేము బక్రాలమా ఇక్కడ? మా టైం వేస్ట్ చేయడానికి కాల్ చేసామా మీకు? రూమ్ ఇవ్వండి, మీరు కూడా కావాలి మాకు, మీరు కూడా కావాలి మాకు. రూమ్తో పాటు మీరు కూడా కావాలా? అవసరమైతే మీ బాయ్ ఫ్రెండ్ కూడా తెచ్చుకోండి. నలుగురు అయితే ఇంకా బాగుంటుంది గట్టిగా, ఇంకా బాగుంటుంది గట్టిగా. కామన్ సెన్స్ పాటుగా కామన్ గా వచ్చే వీడియోస్ కూడా చూస్తుంటాం, అందులో నలుగురు చేసి బాగున్నాయి ఈ మధ్య. ఓకే అండి, ఓకే సారీ నేను తప్పుగా మాట్లాడుంటే. ఒక చిన్న విషయం చెప్తాను, అర్థం చేసుకోండి మా బాధ. ఏంటి అని అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది, మీరు పెద్దోళ్ళు కదా. మేము ఇప్పుడే స్టార్ట్అప్ చేస్తున్నాం, మాకు తెలియదు, మాకు తెలియదు అసలు. కొంచెం మీరు మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారంటే మేము కూడా. గెట్ రూమ్ కావాలి, రూమ్ ఒక్కటే కాదు దాంతో పాటు మీరు కావాలి. మాకు అవసరమే అండి. సరే అనవసరమైన మాటలు ఏం లేవు కానీ పది మంది అయినా సరిపెట్టట్లేరు. పది మంది నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, పది మంది ఉంటే పర్లే. హలో ఇద్దరు తన పాపం ఇంకా ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి, అవి కూడా షేర్ చేస్తా. చెప్పండి మాకు లాస్ట్గా ఒక డిస్కౌంట్ రేట్ చెప్పండి, మేము తీసుకుంటాం. డిస్కౌంట్ రేట్ చెప్పండి, మేము తీసుకుంటాం. డిస్కౌంట్ లేకుండా హోటల్ నడపడం ఎందుకు? మీరు బయటికి పోయి ఇంకెక్కడ బజ్జీ కొట్టు పెట్టుకోవచ్చు కదా హోటల్ నడిపే బదులు. నువ్వు హోటల్కి వెళ్తే
తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. మహేష్ బాబు గారు చెప్పలే తుప్పల్లోకి వెళ్ళొద్దు అని, మళ్ళీ వెళ్ళమంటావు. హలో, మీరు మీరు ఆడపిల్లలు మాట్లాడుకోండి, మధ్యలో నేను మాట్లాడితే గలీజ్ ఉంటుంది. పతివ్రతలకి మాట్లాడుతాను. హలో, చెప్పండి. వాడికి నేను ఒక్కదాన్నే కాదంట, నువ్వు కూడా కావాలంట, నీ బాయ్ ఫ్రెండ్ కూడా కావాలంట. అబ్బాయి అయినా పర్లే, బాగుంటుంది. నువ్వు బాగుంటావా చెప్పు. నాకు నువ్వు కావాలి, ఆయనకు ఆయన కావాలి. నాకు నువ్వు కావాలి, ఆయనకు ఆయన కావాలి. పచ్చ పచ్చ డబ్బల గాడి పట్నం గాడి పోతున్నాది, 12 డబ్బల గాడి లాట. మాట వరుస కన్నా ఆయనకి నీళ్ళు ఎవరు కావాలంట, నాకు నువ్వు కావాలి. నాకు ఇద్దరు కావాలి. సరే నువ్వు అంటే నలుగురం కలుద్దాం. అరే ఇంతసేపు మాట్లాడింది ఇద్దరం ఎదవలమా? 10 మినిట్స్ నువ్వు ఎదవరే. నువ్వు కూడా, నువ్వు కూడా ఎదవతో మాట్లాడేవాడు పెద్ద ఎదవా. కావాలి రూమ్ తో పాటు నీలాంటి ఫిగర్ కావాలి. అవన్నీ కాదు మ్యామ్, మీకు రూమ్ కావాలంటే. సరే సేఫ్టీ పంపి మరి. స్ప్రింగ్ యాక్షన్ ఉండాలండి. ఒక సైడ్ మనం చేస్తే ఆటోమేటిక్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ రియాక్షన్ అంటారు కదా, మేము ఒకటి చేస్తే అది ఇంకోటి ఇవ్వాలి. మాకు మంచి మూమెంట్ క్రియేట్ అవ్వాలి. సరే 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 ఓకే అండి. దాని సరే మాకు వినండి, అంత అవసరం లేదు. మ్యూజిక్ మ్యూజిక్ మీరు పెడతారా, మేమే పెట్టుకోవాలా? టీవీ వద్దండి, మాకు సౌండ్స్ కావాలి స్మూత్ గా ఉండాలి. సౌండ్స్ కావాలి స్మూత్ గా ఉండాలి. సరే ఇవన్నీ ఓ ఆంటీ ఈను, ఇవన్నీ కాదు కానీ వింటున్నావా? ఇగో నేను రూమ్ బుక్ చేసుకుంటాను, నేను నా లవర్ వస్తాం. అదే రూమ్ లేక నువ్వు నీ లవర్ రండి, డబ్బులు మేమే కడతాం. వచ్చేటప్పుడు సేఫ్టీ తీసుకుని రండి. రెండు లేదు పది బట్ట లేదు కాంబో ప్యాక్ ఏమైనా ఉంటే తీసురా. కాంబో ప్యాక్ ఏమైనా ఉంటే తీసురా. పుకట్కి ఇస్తా అంటే చెప్పు వస్తా. రూమ్ పుకట్కి మరి పుకట్కి అంటే పుట్టగయ్యి ఫ్రీగా. నువ్వు ఫ్రీగా రూమ్ ఇస్తా అంటే వస్తా. మరి నువ్వు రావు, రూమ్ ఫ్రీగా అయ్యావు, కొండం తీసుకురావు. ఏంది బతుకు నువ్వు? ఏమి అని అంటాను, ఎందుకు నీ హోటల్ సరే. ఈ రైడింగ్ సంగతి చెప్పు ఒకసారి. రైడింగ్ వేసుకోవద్దా మమ్మల్ని పోలీస్ వచ్చి? మళ్ళీ మేము చేతులు ఇట్లా అడ్డు పెట్టుకొని ఫోటోలు దిగి పేపర్లో పడలేం. నువ్వు ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఫైవ్ స్టారా? ఏ మా చాక్లెట్ గిక్లెట్లు ఏమి వద్దు, ఫైవ్ స్టార్ ఓకే. ఫైవ్ స్టార్ అంటావు, మేము చిన్నపిల్లలు అనుకున్నావా? అది ఇది కావాలంటే చాక్లెట్ ఫ్లేవర్ పట్టరా. అంటే ఇంకేసి పట్టుకోబోతే మీదే బాధ్యత మరి. మీరు కూడా రావాలి మాతో పాటు. మాకు మమ్మల్ని తీసుకొచ్చింది మీరే, ఇది బిజినెస్ అంత రన్ చేస్తుంది మీరే అని మీరే క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇగో ఇగో ఇవన్నీ కాదు, మేము వస్తాము. వచ్చినాక ఒక సేఫ్టీ తెచ్చిపెట్టు. బెడ్ ఇట్లా ఏమో చెప్పింది కదా, అట్లా ఉండేటట్టు చూసి పెట్టు. ఇంకా పాటలు ఏమి అడిగినావు నాకు? అంటే పాటలు మేము పెట్టుకోం, ఓన్గా పాడాలి మాకు స్మూత్ సౌండ్స్తో. సరే నీ పేరు ఏం పేరు? నీ పేరు చెప్పు ఫస్ట్ నాకు. సార్ మీకు రూమ్ కావాలి చెప్తే ఓకే, మేము బుక్ చేస్తాం. లేదు అనుకుంటే సారీ. ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అంటావా? కాదు, మా రూమ్ బుక్ చేసుకోవడానికి ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అంటావా? ఇప్పుడు ఇంకా ఓవర్ చేస్తే ఆ పీక కూడా నొక్కండి, ఏం ప్రాబ్లం లేదు. సార్ మీరు ఏ కేటగిరీ రూమ్ కావాలి? ఇగో ఇగో నీ పేరు చెప్తే నేను చెప్తా. నీ పేరు చెప్పు.
మనీషా కోయిరాలనా? కాదు మనీషా, ఇదంతా ప్రాంక్ కాల్ అన్నమాట. ఇది నీ ఫ్రెండ్ అన్నమాట యదవా. గుర్తుపట్టలేదా వాయిస్ కూడా? నువ్వు గుర్తుపట్టలేదా? పరం ఏదో మాట్లాడింది నీతో. మనీషా మనీషా, నేను రోహిత్ ని. మనీషా, ప్రాంక్ కాల్ లా చేసాము అంటే టక్కని ఎవరిని బక్రా చేయాలంటే టైం కాదు, బట్ ఎవరిని బక్రా చేయాలంటే నాకు నువ్వు తప్పితే ఇంకెవ్వరు గుర్తురాల. ప్లీజ్ ఏమనుకోకు. అంటే నువ్వు పెద్ద బక్రా అని చెప్పేస్తున్నాడు మనీషా ఇండైరెక్ట్ గా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలబ్బా, నేను బక్రా చేయాలంటే ఇక్కడ ఇద్దరు బక్రాలు కూర్చోవాలి. మేము ఇద్దరం కూడా బక్రాలవే. ఈ రోజుకి నువ్వు మాకు బక్రా అయ్యావంతే. నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటా, ఇంకేం పట్టుకోమంటా అన్ని పట్టుకుంటా. సారీ, ఒక్కసారి క్షమించు, ఇద్దరు తనతో మాట్లాడు ఒకసారి. ప్లీజ్ ఏం అనుకోకబ్బా. ప్లీజ్ వచ్చింది. హలో, అప్లోడ్ చేసుకోవచ్చా మనీషా గారు? అప్లోడ్ చేసుకోవచ్చా అండి వీడియోని? ఏం ప్రాబ్లం లేదు కదా. లేదు లేదు, ఇంకే హోటల్స్ కి చేసి ఇలా కనుక్కోకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ.